శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. అలాగే మనం చూసుకుంటే సప్తంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అష్టంలో కేతు, కేతుతో పాటు రవి, రవితో పాటు బుధుడు, మూడు గ్రహాలు కూర్చున్నాయి. అలాగే మనం చూస్తే రాజ్యంలో గురువు ప్లస్ శని ఇద్దరు కలిసి ఉన్నారు. వ్యయంలో కుజుడు ఉన్నాడు. సరే, ఇక్కడ వ్యయంలో కుజుడు ఉన్నాడు అన్నది సహజంగా ఏంటంటే ఇక అష్టమాధిపతి వ్యయ స్థానం పొందడం అనేది ఒక యోగం చెప్తాం. కుజుడు అక్కడ ఉంది కాదు, ఒక యోగం చెప్తాము. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శని యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి యోగాన్ని భ్రష్టు కొడతాడు. అంటే ఒక పక్క మేషరాశి వారికి ఒక యోగం వస్తున్నట్టుగా అనుభవం కలుగుతుంది. అది తెలియదు, ఇప్పుడు తెలియదు, అక్కడ కుజుడు ఉన్నసేపు తెలియదు. ఆ కుజుడు ఎప్పుడైతే మళ్ళీ మారిపోతాడు డిసెంబర్ 26, అప్పుడు అదంతా ఒక మాయలా కనిపిస్తుంది మనకు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రత్యేకించి కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక మాయలో ఉన్నట్టు ఉంటుంది. ఏదో మనం ఇది చేయగలుగుతాం, అది చేసేస్తాం, ఇంకేమైంది అయిపోయింది, పని అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతాం, పర్వాలేదు, భయపడకలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే డిసెంబర్ 24, అంటే 15 వరకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, 24 తర్వాత ఎప్పుడైతే కుజుడు అక్కడ నుండి ఆల్మోస్ట్ మేషరాశిలో మళ్ళీ ప్రవేశిస్తాడో అప్పుడు మొత్తం అంతా పూర్తిగా తిప్పినట్టుగా జరుగుతుంది వ్యవహారం అంతా. అక్కడ కొంత షాకింగ్గా అనిపిస్తుంది, ఏంటి మనం ఊహించాము, ఇది ఇలా ఎంత జరిగింది మనం తెలియకుండా, మనం ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసామా అనే ఒక భావన అప్పుడు కలుగుతుంది. అంతవరకు కలగదు. సో ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ఇప్పుడు 12లో అంటే ముందు చూస్తే రాహు, వెనక చూస్తే కుజుడు, అంటే ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గుయ్య అని టైప్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక అడుగు ముందుకు వేద్దామన్నా ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, వెనక్కి వెళ్దామన్నా ఒక డిస్టర్బెన్స్, మధ్యలో అలా ఇరుక్కున్నట్టు ఉంటుంది వాళ్ళకి, మేషరాశి వారికి. అలాగే శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇంటిలాల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తలు అనుకుంటే వాళ్ళ 7th ఆస్పెక్ట్స్లో వాళ్ళ ద్వారా మంచి సపోర్టింగ్ జరుగుతుంది, అని చెప్పి భయపడక్కర్లేదు. అష్టంలో ఉన్న మూడు గ్రహాలు రవి, కేతు ప్లస్ బుధుడు, ఈ మూడు అంటే వ్యాపార కారకుడు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో వాడు ఏంటంటే అక్కడ నీచబడి ఉన్నాడు కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంచుతాడు వ్యాపారాన్ని. మా వ్యాపారం చేయిస్తారు కానీ మనీ దాని తగ్గట్టుగా రొటేషన్ అనేది చేయనికనే ఆడుతుంటాడు. రాజ్యంలో గురువు ప్లస్ శని ఇద్దరు కూర్చున్నారు. శని అక్కడ ఉండడం తప్పలేదు కానీ గురుడు కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు లగ్నానికి భాగ్యాధిపతి ఆ రాజ్యంలో ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి ఒక మాయలో కూర్చోబెడతాడు. ఎందుకంటే 12 గంటల కుజుడు, 2nd హౌస్ ఉన్న రాహు ఓ రకంగా ఉంటే రాజ్యంలో ఉన్న గురు శనిలో గురువు విశేషంగా ఏం చేస్తాడంటే ఒక ఏంటి ఒక ఎస్టిమేషన్ ఇచ్చేస్తాడు, లేకపోతే ఒక కమిట్మెంట్ ఇచ్చేస్తాడు, లేకపోతే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఇచ్చేస్తాడు. నువ్వు కొత్తగా ఏం స్టార్ట్ చేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను టైప్లో. సో ఆ గురుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళిపోతారు. కానీ కుజుడు మళ్ళీ డిసెంబర్ 24 తర్వాత జారిన పక్కకు జరిగినప్పుడు అప్పుడు ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నిటికీ సంబంధం లేకుండా మళ్ళీ ఏదో ఒక మాయాలోకంలో పడిపోయినట్టు, కింద పడిపోయినట్టు ఉంటుంది అగాధంలోకి. సో కేర్ఫుల్గా రన్ చేయాలి. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది మేషరాశి వారికి. అలాగే ఈ మేషరాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే, ప్రత్యేకించి మనం చూస్తే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, మైన్స్, స్టోన్స్, తర్వాత భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం నడిపించండి. వీటన్నిటిలో కూడాను ఒక పిస్త లాభదాయకంగానే కనబడుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి లాభదాయకంగా కనబడుతుంది. కానీ కంపేర్ టు గ్రాఫిక్గా కంపేర్ చేస్తే మాత్రం పెద్ద లాభాలు ఏం కనిపించకపోవచ్చు అవి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారు, ఫార్మా ఇండస్ట్రీలో వారికి ఒక చక్కటి యోగాని ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఒక 5 to 10% బెనిఫిషియల్గా కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. తర్వాత వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పట్లో మళ్ళీ అటువంటి ఆలోచన పెట్టకుండా కొంతలు గ్యాప్ ఇస్తే బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక విషయం, దూర ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించిన అవసరం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదు ఈ 15 రోజుల్లో కూడా. తర్వాత వీళ్ళు ఏంటంటే, అన్నిటికీ ముఖ్యంగా చూసుకోవాల్సిన రాజ్యంలో ఎప్పుడైతే గురుశనులు ఇద్దరు కలిసి ఉన్నారో అదొక మ్యాజిక్ మనీ వచ్చేటట్టుగా కనబడుతుంది, కానీ జెన్యున్గా అది కాదు. అంచేత వ్యాపారస్తులు స్పెషలీ, ఉద్యోగస్తులు కాదు, స్పెషల్ వ్యాపారస్తుల గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, కొంచెం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోగలిగితే కొంత సేవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ 12th హౌస్ ఉన్న కుజుడు, 2nd హౌస్ ఉన్న రాహు దాన్ని పూర్తిగా నలిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండడం ప్రయత్నించగలిగితే బాగుంటుంది. దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వ్యాధు.